నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక మాట అంటున్నారు, ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి మొత్తం ఫోకస్ మొత్తం రాజకీయాల మీద పెట్టాలి అని చెప్పేసి మాట్లాడారు. అండ్ వాళ్ళ కుమార్తె కూడా నీకు పేరు మార్చకుండా ఇంకా బుద్ధి రాలేదు అన్నట్టుగా విమర్శిస్తున్నారు. అసలు ఏంటి సార్, ఎందుకు ఇలా జరుగుతుందంటారు ముద్రగడ పద్మనాభం? కాదమ్మా, అసలు మీరు అన్నట్టు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూతురే విమర్శిస్తుంది, అల్లుడే విమర్శిస్తున్నాడు, ఇంతైనా కూడా ఇంకా ఈయన సలహాలు సూచనలు ఏంటమ్మా ఉందాగా? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మాట్లాడలేక కాదు కదా, సైలెంట్ అయిపోయారు కదా, ఇంకా ఈయన ఎందుకు మాట్లాడడం చేదస్తమా? ఎందుకు అట్లా అనిపించుకోవడం? గతంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూనే కొంతమంది మేధావులు లేఖలు రాస్తేనే తిట్టుకున్నారు చాలా మంది. అరే ఆయన ఓడిపోయినప్పుడు ఒక్కడు భుజం తట్టలేదు కానీ వచ్చి ఇప్పుడు మాత్రం మేము జనసేన టీడీపీతో కలిస్తే మాకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పండి, ఏ ఏ మంత్రి పదవులు ఇస్తారో చెప్పండి అని పెద్ద బహిరంగ లేఖలు రాశారు ఒక్కొక్కడు పోటుగాల్లాగా. ఆ పావుకి చెందిన వ్యక్తి ఈయన కూడా ఇలా మళ్ళీ ప్రశ్నించారు. బట్ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆయన ముందు ఆయనకి టికెట్ ఇస్తారంటే లేదు, ఆయన తమ్ముడికి ఇస్తారని, వాళ్ళ అబ్బాయికి ఇస్తారని, తర్వాత వాళ్ళ అబ్బాయి కాదు ఈయనకే ఇస్తారని, మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ లోకేష్ గారు అనుచరులతో కొంతమంది మంత్రాలు జరిపారని రకరకాల వార్తలు విన్నాం కదా. మళ్ళీ ఎటు తిరిగి అటు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళారని, ఇక్కడ ఏం ఆప్షన్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరదీయలేదని, కాపు సామాజిక నేత అయినప్పటికీ. ఆ తర్వాత నేను 1000 కార్లతో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కలుస్తాను, 100 కార్లతో కలుస్తాను, ఎంతను సైలెంట్గా ఒక్క ఆయన వెళ్ళి కలిసి వచ్చేసాడు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదా, మీకు కలవడం కుదరలేదా? అయ్యింది. నేను ఆయన కానీ గెలిస్తే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అన్నారు, అది అయ్యింది. మొన్నటికి మొన్న వాళ్ళు భూత పురాణం తిట్లను భరించలేకపోతున్నాను, నేను ఇంక నన్ను చంపేయండి అనుకుని ఎమోషన్గా ఏదో మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? మీరెవరు సలహాలు ఇవ్వడానికి? అరే ఏమీ లే అంటే చూసారా వాళ్ళ నైజం ఎంత బయటపడిందో. మీరు అసలు గెలవలేదు, ఓడిపోయారు, మీకు అసలు ఏ ఇది లేదు. అతన్ని పవన్ కళ్యాణ్ని మీ సామాజిక వర్గం అయినప్పుడు కూడా చేదగొట్టారు, అతన్ని బద్నాం చేయాలని చూశారు, ఎంత బ్యాడ్ చేయాలని చూశారు, ఎన్ని రకాల రోల్స్ చేశారు, ఎంత చీప్గా చూశారు. మళ్ళీ ఇప్పుడు ఎంత ఇది లేకుండా మీరు ఎన్టీ రామారావు లాగా సినిమాలు చేయకండి, ఇదిలోనే ఉండండి అని మీరెవరు సలహాలు ఇవ్వడానికి? మీరెవరు అసలు? ఎన్టీఆర్ గారు సినిమాలు చేయలేదా? సీఎంఐకి కూడా కొన్ని పెండింగ్ నువ్వు 2-3 చేశారు, తెలుసా విషయం? చిన్నోడే నాకు తెలుసు, ఆయన అంత వయసునాడు, ఆయన తెలీదా? అప్పట్లో సమ్రాట్ అశోకను కవి సార్వభౌముడు ఏవో కొన్ని సినిమాలు చేశారు ఆయన, విశ్వామిత్ర సినిమాలు చేశారు ఆయన. మరి అవి గుర్తులే ఈయనకి, చిన్న ఆయన కదా, ఓకే తెలియకపోయింది. అట్లా మీరు ఎట్లా ఇంత జరిగినా ఆఖరికి వాళ్ళ అమ్మాయి ఉంటుంది, పేరు మార్చుకున్నా ఇంకా బుద్ధి రాలేదు ఎందుకు నాన్న అంటే, మీకు ఎందుకు నాన్న ఇవన్నీ మీరు కృష్ణారామ అనుకుని మూల కూర్చోకుండా ఎందుకు అన్నట్టుగా ఉంది కదా, ఎందుకు మాట అంటే ఏదో ఏదో సాధించేద్దాం, ఏదో మనుగడ చేసేద్దాం, జనాల్లో ఉన్నాము, వార్తల్లో నిలబడదాం అన్నట్టుగా ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఈ చర్చ పెట్టద్దు, పెడితే నేను స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి చర్చ పెట్టుకున్నారంటే మన జనాల్లో ఉన్నాం తెలియకుండా మనం ఎందుకు అమ్మా ఆయనకి హైప్ ఇవ్వాలి? ఐ మీన్ మీ ఛానల్ ఎందుకు అతనికి అంత హైప్ తీసుకురావాలి? అంటే పవన్ కళ్యాణ్ సినిమాల కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ జనసైనికులు అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్స్ గానే ఉండిపోయారు చాలా మంది. అది ఒప్పుకుంటాను ఇది, ఎందుకంటే అది కూడా ఏంటంటే నా అభిప్రాయం కూడా, ఏవైతే ఆల్రెడీ సైన్ చేసి ఉన్నారో, ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేయాలి. హరిహర వీరమల్ల గానీ, ఉస్తాద్ భగత్ సింగ్ గానీ, తర్వాత ఇంకోటి ఏదో ఉందమ్మా, ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఈ మూడు ఏదో కింద మీద పడైనా ఓకే చేసేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నష్టం, వాళ్ళు ఎంత రూపాయికి 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి మరీ పెడుతుంటారు, వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎందుకంటే దాంతో పాటు ఆ దర్శకుడు ఇప్పుడు హరీష్ శంకర్ ఉన్నారు, ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాలని ఇది కంప్లీట్ చేసేస్తే ఆయనకి కొద్ది ఫ్రీ అయిపోతుంది. లేదు నీకు ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, సడన్గా ఈయనకి ఫ్రీ అయింది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు, పైగా డిప్యూటీ సీఎం హోదా, 5 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి, చాలా బిజీగా గడిపే పరిస్థితిలో ఎక్కడ చేస్తారు, ఎక్కడ చిన్న గ్యాప్ వచ్చినా చెయ్యాలని ఆయనకి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ జనాలు ఏంటంటే చేస్తే ఈయన రాజకీయాలు ఉండి సినిమాలు చేస్తాడేంటి, సీరియస్నెస్ లేదు ఇంకా అంటాడు ఒకడు. లేదురా బాబు, ఆల్రెడీ ఆయన కమిట్ అయ్యాడు, వాళ్ళ వల్ల ఇబ్బంది అంటే ఇటుపక్కడేమంటాడు, మీకేం పోయింది, మాకెంత నష్టం, మా నష్టాన్ని పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అంటే లెక్కే లేకుండా పోయింది, ఆయన మట్టుగా ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ ఆయన స్వార్థం కోసం ఇలాంటి డైలాగ్ కూడా
రాజకీయాలు ఆయన స్వార్థం కోసం. ఎంత హ్యాపీ లైఫ్, క్యారవాన్లో ఏసీల్లో ఉండే లైఫ్ వదులుకొని అంత ఎండల్లోన తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్ని విమర్శలు, ట్రోల్స్, నానా మాటలు కదా. మరి అలా అలాగానే వాళ్ళు ఉంటారు. ఎటువైపు కరెక్ట్ అంటారు? జనరల్గా ఆయనే ఒకసారి ఒక స్పీచ్లో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఎలా అంటే సైలెంట్గా ఉంటే ఇంట్రావర్ట్ అంటారంట, మాట్లాడుతుంటే వాగుడుకాయ అంటున్నారంట. ఎట్లా ఉండాలి మరి? మీ ఎలా ఉండాలో మీరే డిసైడ్ చేసేస్తారా? ఆయనకంటూ ఒక అభిప్రాయం ఉండదా? ఆయనకంటూ ఒక పర్సనల్ ఒపీనియన్, అదే ఎట్లా చే బతకాలి, ఎలా ఉండాలని ఒక కోరిక ఉండదా? మరేంటిది అదే పిచ్చోడ్రా, ఏదో వ్యవసాయం అంటాడు ఒకసారి, సినిమాలు అంటాడు ఒకసారి, ఆయన ఇష్టమయ్యేది. ఆయన వ్యవసాయం చేసుకుంటే నీకేంటి, సినిమాలు చేసుకుంటే నీకేంటి? అలా కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారుగా. కొంతమంది ఆయన పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే ఆ స్టార్స్ అయిపోతాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేడీస్లో ఉన్నారు, జెంట్స్లో ఉన్నారు. జెంట్స్లో కూడా ఒక ఆయన మహానుభావుడు, ఇప్పుడు లేడీ అండి, చనిపోయాడు, పేర్లు అనవసరం. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాగా కాకపోతే పెండింగ్ కొద్ది చేసేస్తే బెటర్ అని నా అభిప్రాయం. వాళ్ళకి నష్టం లేకుండా ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు కొంతమంది బిల్స్ పాస్ అవ్వవు, ఏదైనా అంతే కదా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కానీ ఒక కాంట్రాక్ట్ అయిన ప్రాజెక్ట్, ఇది కూడా ఒక ప్రాజెక్ట్ లాంటిదే కదా. పెండింగ్ ఎవరు ఇప్పుడు కాస్ట్యూమ్ 24 క్రాఫ్ట్స్ లో అది క్లియర్ అయ్యి కొంతమందికి సగం సగం ఇచ్చే ఉంటారు, అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు, రిలీజ్ అవున్నాయా మిగతా ఇస్తాం, లేదంటే పేమెంట్ వస్తే ఇస్తాం, ఇంకొంతమందికి ప్రాఫిట్ వచ్చాక ప్రాఫిట్ లో ఎంత ఇస్తామని కూడా చెప్పే దాఖలాలు ఉంటాయి. మరి వాళ్ళందరూ ఒకసారి భంగపడతారు కదా. బట్ ఆయన ఏంటంటే ముందే ఎలాగో నీకు ఎందుకు ఆయన కంప్లీట్ చేస్తానని చెప్పే మనిషి కాదు, అలాగని అబ్బా నేను చేయనబ్బా ఇప్పుడు కుదరదు అని చెప్పే మనిషి కాదు. ఏమి అండు, అవకాశం ఉంటే చేసేద్దాం అన్నట్టుగానే మాట్లాడతారు. అదే ఇబ్బంది. ఇప్పుడు ఆవిడ హరీష్ శంకర్ లాంటి వాళ్ళు అంత క్లోజ్ అయినా కూడా ఆయన ఏం చెప్పలే, ఆయన తెలిసి ఈయనేం మాట్లాడతాడు? హరీష్ శంకర్ లాంటి వ్యక్తి, ఆయన అభిమానిగా, ఆయన అంటే పిచ్చి ఫ్యాన్గా ఉండే హరీష్ శంకర్ లాంటి గొప్ప డైరెక్టర్లు, ఆయన కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఒక జీలేంటి, ఆయన తపన ఏంటి, ఏదో ఒకటి చేద్దామని కదా అక్కడికి వెళ్ళాడు. ఆ దాన్ని బేస్ చేసే గ్లాస్ మీద ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు కదా. మరి అంత అభిమానించే వాళ్ళు సార్ చేసేస్తే బాగుంటుంది అని అనొచ్చు. కానీ ఇంకా ఆయన శాఖలు ఒక్కొక్కడికి ఛార్జ్ తీసుకొని సంతకం పెట్టి ఏ శాఖలు ఏ మతలబులు ఉన్నాయి, ఏ శాఖలు ఏ ఎత్తుపలాలు ఉన్నాయి, ఏంటి అధికారులు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయన నెల రోజులు పట్టేలా ఉంది. నెల రోజులు పట్టేలా ఉంది. ఇవన్నీ మళ్ళీ వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో విజిట్ చేయాలి, అవన్నీ సమీక్షించాలి, చూడాలి, సమావేశాలు నిర్వహించాలి, తోటి ఆ శాఖకి అనుసంధానంగా ఉన్న తోటి మంత్రులతో మళ్ళీ మీటింగ్లు పెట్టుకోవాలి, ఈ పక్క పిఠాపురం ప్రజల సంగతి చూడాలి ఆ ప్రాంత ఎమ్మెల్యేగా, మరోవైపు జన సైన్యాధ్యక్షుడిగా ఆ బాధ్యతలు ఉంటాయి. ఎప్పుడు మరి చేస్తాడు? రోజుకుంటే 24 గంటలేగా. కుటుంబంకి అయితే ఇంకా టైమే లేదు, డౌట్ లేదు. అక్కడ కుటుంబంతో ఎక్కడ టైం ఉంది కదా? కాకపోతే ఇంట్లో కుటుంబం ఉంటుంది, నైట్ పడుకున్నప్పుడు కలుస్తారేమో. సో ఇన్ని వీటి మీద ఆయన చేయడం అనే చేయాల్సింది చేసేయాలి ఒక పక్క వెర్షన్లో, చేయక్కడం లేదు కూడా ఇంకో వెర్షన్లో. నేను చూద్దాం వాళ్ళకి ఏమైనా ఈయన, ఎందుకంటే గతంలో కూడా కొన్నిసార్లు ఈయన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి తిరిగి నష్టపరిహారం చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఎప్పుడు అది తెర మీద చెప్పుకోడు. సో అట్లాగా అలా అనుకుంటే ఈయనకి రావాల్సిన రెమ్యునేషన్ కూడా మొత్తం లాగేసి ఉండొచ్చు కదా. లాగలేదు కాబట్టి వాళ్ళు అంత ప్రెజర్ చేయలేకపోతున్నారు. లాగితే ఖచ్చితంగా ఇప్పటికి ఎవడో ఒకడు కేసు వేయడమో ఏదో ఏదో అవుతుందిగా. కాబట్టి సినిమాలు చేయకుండా ఉంటేనే డెడికేషన్ లాగా ఉంటుంది రాజకీయం అనేది. చేయకపోతే వాళ్ళు నష్టపోతారు కాబట్టి చెయ్యాలనేది ఒక వెర్షన్, కాకపోతే ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్. ఎక్కువ భాగము రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సినిమాలకి ఇప్పుడు అప్పుడే రాడు ఆయన అనేది కూడా ఒక అభిప్రాయం. ఎందుకంటే సినిమాల్లో ఆయన చూసేశాడు, చాలా పీక్ లెవెల్ కూడా చూసేశాడు. ఆయనకున్న ఇమేజ్ నాకు తెలిసి ఎవరికీ లేదు, ఎందుకంటే అంత సూపర్ నటుడు అని అనలేను. కానీ ఆయనే చెప్పాడు ఆయన నోటితో, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే ఇష్టం, ఆయన మాట తీరు అంటే ఇష్టం, ఆయన బిహేవియర్ అంటే ఇష్టం, ఆయన యాటిట్యూడ్ అంటే ఇష్టం. అదే మెయిన్. అందుకే అందరికీ ఫ్యాన్స్ ఉంటారేమో కానీ ఆయన భక్తులు ఉంటారు కదా. కాబట్టి ఈ పద్మనాభం, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇంకా ఈ పట్టించుకోకూడదమ్మా. ఇలా డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళంటే మళ్ళీ రోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, న్యూస్లో కనబడుతూనే ఉంటారు, అబ్బాయి ఈయన ఇంకా రాజకీయాలు ఉన్నాడంటరా అని అనిపించుకోవడానికి. కాకపోతే ఇలాంటి మాట్లాడడం వ్యర్థం నా దృష్టిలో. ఓకే సార్, థ్యాంక్ యూ.